పోలింగ్ దాదాపు సగానికి పైగా అయిపోతున్నటువంటి పరిస్థితి. చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం ఎక్కువగానే ఉండొచ్చు, కానీ ఈవీఎంల మొరాయింపులు ఇలాంటి సమస్యల వల్ల కొంత ఉండాల్సినంత వేగం లేదు. కానీ అలాగే తెలంగాణలో చాలా లోక్సభ కాబట్టి చాలా తక్కువ జరుగుతుంది అనుకుంటే ఇక్కడ కూడా గణనీయంగానే తెలంగాణలో కూడా జరగడం కూడా మనం చూస్తున్నాం. సరే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్నికల ప్రచారం ఇవన్నీ ఉద్రిక్తతలు, వైసీపీ టీడీపీ మధ్యలో వాదోపవాదాలు, నిందారోపణలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత హఠాత్తుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో ఈ ఉద్రిక్తత బాగా పెరిగిపోవడం మొదలైంది. నిస్సందేహంగా ఎన్నికల సంఘం పని విధానంలో చాలా అవకతవకలు ఉన్నాయి. లక్షలాది ఫారం 7లు నకిలీవి సమర్పిస్తుంటే వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? అలాగే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఎందుకు దాడులు చేశారు? ఈ ప్రశ్నలన్నింటికి కూడా ఎన్నికల సంఘం జవాబు చెప్పాల్సి ఉంది. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఆ విషయంలో సంపాదకీయం రాసింది. తెలుగుదేశాన్ని విమర్శించడం వేరు, లేదు కాంగ్రెస్ను విమర్శించడం వేరు, బీజేపీని కూడా అన్నమాట. ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీల మీద తప్పులు విమర్శించవచ్చు, ప్రభుత్వాలను కూడా అనవచ్చు. కానీ ప్రజాస్వామికంగా సమన్యాయం ఉండాలి, డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు అని అందరు కోరుకుంటారు. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా సంపాదకీయం రాసింది, ఎన్నికల సంఘం ఒక పార్టీ వాళ్ళ మీద అంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా, లేకపోతే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లోనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి, బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఎందుకు జరగట్లేదు, దీని మీద తప్పకుండా ఎన్నికల సంఘం వివరణ సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మీదటైనా సరే ఈ ఐటీ ఈడీ దాడులను తన చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎన్నికల సమయంలో అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో సూచన చేసింది. సూచన నిజంగా పాటించదగింది. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దాడులు చాలా జరిగాయి, వీటిని గురించి తప్పకుండా తెలుగుదేశం పార్టీ చెప్పొచ్చు. కానీ అదే సమయంలో కొంచెం గోపాలకృష్ణ ద్వివేదిని ముఖ్యమంత్రి కలుసుకోవటం ఒక అసాధారణమైతే, ఆ సందర్భంగా ఆయన ప్రదర్శించిన ఆగ్రహవేశాలు, వాడిన భాష, అది చూస్తుంటే వీడియో కొంచెం శృతి మించిన ఇదిలాగే ఉంది. అంటే ఎన్నికల సంఘం ఏంటి, భారత రాజ్యాంగం 324వ అధికరణం ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి సర్వాధికారాలు కలిగి ఉంటుంది. దాని మీద ఫిర్యాదులు ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చు, రాజకీయంగా కూడా విమర్శలు చేయొచ్చు, పోరాడవచ్చు, ఏం తప్పు లేదు. కానీ అసలు ఎన్నికల సంఘం ఏంటి, నేను చూస్తాను అది ఇది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన మొత్తం 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి అధికారి, ఎన్నికల సంఘం మొత్తానికి ఆయన ప్రతినిధి కాదు. కాబట్టి ఇక్కడ రెండు అర్థమవుతున్నాయి. ఒకటి, ఒక విధమైనటువంటి అంత సాఫీగా లేదు, కొంచెం నేను కొంచెం ఒత్తిడి చేయకపోతే రేపు మరింత పోలింగ్ రోజు మరింత పరిస్థితి చేయి దాటుకోవచ్చు అనే ఫీలింగ్ ఏదో ముఖ్యమంత్రికి వచ్చినట్టుగా ఉంది, అందుకని ఆయన అట్లా చేసినట్టు నాకు తెలిసి. గోపాలకృష్ణ ద్వివేది కనుక వీటిని తీవ్రంగా తీసుకొని కోర్టులకు సమర్పిస్తే ఇది పెద్ద రాజ్యాంగ సమస్యగా మారే అవకాశం ఉంది. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఎస్ఈసీని, స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీద ఒక విధమైన ఒత్తిడికి పాల్పడ్డారని ఆరోపించడానికి అవకాశం ఏర్పడుతుంది. అది అయిపోయింది. ఈరోజు పోలింగ్ రోజు చూస్తే ఖచ్చితంగా ఒక 300-400 ఈవీఎంలు మొరాయించడం అంటే తీవ్రమైన విషయమే. చాలా చోట్ల గంటల తరబడి పోలింగ్ లేట్ అయింది, ఎన్ఎల్ కూడా వెళ్ళి నిలబడినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, ఇవన్నీ నిజమే. వీటిని తప్పకుండా విమర్శించాల్సిందే. ఎన్నికల సంఘం అంటే ద్వివేది వీటిని సవరించుకోకపోగా జరిగొండకూడదని చెప్పాల్సింది పోయేదే పెద్ద సమస్య కాదు. 90,000లో 300 లేదా 400 రికార్డు అయినవి 400 అయితే కానువెన్ని ఉంటాయో, చిన్న చితక సమస్యలు ఎన్ని ఉంటాయో, చెదురుమదుర అంశాలు ఎన్ని ఉంటాయో, ఇవన్నీ కూడా ఎవరైనా కానీ ఊహించవచ్చు. కానీ అలా ఏం చేయకుండా ఆయన ఒక విధమైన సమర్థన ధోరణిలో పడిపోయారు. అంతేకాకుండా నేను ఒక ఛానల్లో చూసిన ప్రకారం అయితే మీరు 300 అంటున్నారు కదా, అది నిరూపించండి అంటున్నారు. నిజమే, 90,000 ఈవీఎంలలో 300 అంటే 30,000, 30,000 ఈవీఎంలు పాడేయకపోవచ్చు, కానీ వేల సంఖ్యలో 1,000 పాడేయనుకుందాం, అదేమన్నా చిన్న సంఖ్యన? రెండవది, ఇన్ని ఫిర్యాదులు, ఇన్ని వివాదాలు మధ్య కూడా ఎందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోలేదు? ఈ సమస్యలకు సమాధానం లేదు. ఆ తర్వాత మధ్య ఘటనలు కూడా, శాంతి భద్రతలకు సంబంధించిన ఘటనలు కూడా జరిగాయి. ఇద్దరు చనిపోయారు, ఒక ఆయన చనిపోయాడు తెలుగుదేశం అయినా, ఇంకొన్ని చోట్ల దాడులు జరిగాయి, కొన్ని చోట్ల ఇప్పుడు స్పీకర్ సత్యనపల్లి, రాప్తాడు, తాడిపత్రి, నర్సరావుపేట, ఆళ్ళగడ్డ, జమ్ముల మడుగు, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో
గొడవలకు ఘర్షణలకు పేరు పొందిన ప్రాంతాలు అయినప్పుడు ఎందుకు అక్కడ అదనపు భద్రత ఎందుకు కల్పించలేదు, అదనపు చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్న ఒకటి ఉంటే ఇవేమో పెద్ద లెక్కలో కానట్టు చెదురుమదురు ఘటనలు అని ఆయన మాట్లాడడం కూడా అది కూడా కొంచెం విడ్డూరంగా విపరీతంగానే ఉంది. అందుకనే తర్వాత ఆయన ఏం చెప్తారో తెలియదు, మీడియాతో ఆయన మధ్య మధ్యలో బులెటిన్లు ఇవ్వాలి అని నేను ఎక్కడో అన్నాను. కానీ ఆయన మాట్లాడే తీరు చూస్తే ఒక అఫెండ్ అయినట్టుగా ఉంది తప్ప మామూలుగా రాజకీయ నాయకులు ప్రచారం కోసం రాటకీయంగా మాట్లాడడం జరుగుతుంటుంది, కానీ అధికారులు అయిన వాళ్ళు సంయమనం పాటించటము, జాగ్రత్తగా చెప్పటము, లేకపోతే సమయం అయిపోయే వరకు వేచి ఉండటం చాలా జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఇక్కడ ఈ ఎస్సీసీ ద్వివేది కూడా బాగా అసహనానికి గురవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో చంద్రబాబు వర్సెస్ ద్వివేది ఈ అసహనంలో అసలు సమస్యలు కాస్త మరుగున పడిపోయినట్టుగా ఉంది. నా సహజంగా వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంగా అది ఎన్నికల సంఘం వైఖరి తీసుకున్నట్టుగా ఇదంతా లేనిపోంది, ఈ ఆరోపణలన్నీ కుట్ర, అది వాళ్ళకు కూడా నష్టం చేయొచ్చు. మరి వైసీపీ ఎందుకు ఆలోచించట్లేదు నాకు తెలియదు, కానీ ఈవీఎంలో మరాయిస్తే ఎవరికి నష్టం కదా. ఆ మాటకు వస్తే మంగళగిరి చాలా కీలకమైన, మంగళగిరిలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి కూడా ధర్నా చేశాడు, ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు. అసలు గోపాలకృష్ణ ద్వివేది ఓటేయడానికి వెళ్తేనే ఈవీఎం పనిచేయలేదు, మొరాయించింది. ముఖ్యమంత్రి వెళ్తే అక్కడ కూడా చేయలేదు. ఇద్దరు కీలక వ్యక్తులు ఎన్నికల సమయంలో. కాబట్టి ఇక్కడ ఈ చంద్రబాబు వర్సెస్ ద్వివేది వివాదంలాగా ఈ ఎన్నికల సమస్యలు మారడం దురదృష్టకరమైంది. ఇది మొదటి దశే కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలా అయిపోయినా మిగతా దేశంలో తక్కిన దశల్లో అయినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకపక్ష ధోరణులు, వివాదాస్పదమైన విషయాలు, ఒక అలసత్వం, ఫిర్యాదుల సంఖ్య తక్కువ కాబట్టి, నిష్పత్తి తక్కువ కాబట్టి నిర్లక్ష్యం చేసే ధోరణి మటుకు ఎన్నికల సంఘానికి తగదు. రాజకీయ నాయకులు కూడా తమ వంతు నిగ్రహం సంయమనం పాటించవచ్చు, ఎంతైనా విమర్శ చేయొచ్చు, కానీ దాన్ని ఏదో ఒక విధమైన ప్రచారానికి దాన్ని కూడా వాడుకునే పరిస్థితి, అలాగే అతిశయోక్తిగా చూపించి ప్రజల్లో ఆందోళన పెంచే పరిస్థితి రాజకీయ నాయకులు కూడా